మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నువ్వు చెప్పాలి, నేను అనుభవిస్తే ఎంత వచ్చాను, నువ్వు చెప్తూ అంతే ఏడవాలి. చెప్పరా నా కొడక? చెప్తాను 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 చెప్తాను. లేరా, ఎంతసేపు అనుకుంటావు? చెంగారి రంగు చీర కట్టుకున్న చిన్నది కాని జిమ్మదియా. రావు గారు, అలా బయటకు వేస్తా? ఇంత పొదుగాలు ఎక్కడికి రా. నాకు పిల్లని నీ కోడల్ని సెట్ చేయడానికి వెళ్తున్నా రావు గారు. అవునా? ఆల్ ద బెస్ట్ రా రావు గారు. ఏంట్రా అది? నా మంచి రావు గారు. అరే, రోజు ఇంతమంది అమ్మాయిలు చూస్తావు, ఒక అమ్మాయి కూడా నచ్చలేదారా? రే, కళ్ళకు నచ్చే అమ్మాయి వేరు, మనసుకు నచ్చే అమ్మాయి వేరు రా. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? నాకు రానిలా అమ్మాయి.
ఎవడ్రా నన్ను చూసి విజిలేసింది? వీడు ఇంకోసారి విజిలేసామనుకో జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, జరుగు. ఏంట్రా ఇది? ఏమైందిరా నీకు అభి? ఏమైందిరా నీకు? ఏమైందిరా అభి? ఏమైందిరా? అరే వాసు, ఏమైందిరా వీడికి? అరే అభి, అభి లేరా? నీ కూడా చూసాలే, అందుకే అలా ఉన్నాడు. చూసారా ఎలా ఉందిరా? బాగుందా? బాగానే ఉందిలే. వాడు గెలిస్తే నన్ను కొట్టింది. నిన్ను కొట్టిందంటే బాగానే ఉంటుందిలే. సరిపోయింది, బాబు కొడుకులు నాకు భలే దొరికారు. సరే సరే, నేను పోతున్నా, వాడు జాగ్రత్త. రేయ్ కాఫీ. ఏంటి రావు గారు కొత్తగా? అదేరా, నిన్న బస్ స్టాండ్ లో చూసావంట కదా అమ్మాయిని, ఎలా ఉంది? బాగుందా? అయినా నీకు నచ్చిందంటే బాగానే ఉంటుందిలే. రావు గారికి ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నట్టున్నాయి. సరే గానీ టైం ఎంత అయింది? 9 అవుతుందిరా. 9 అయిందా? రావు గారు అతలు మీ కోడలు వచ్చే టైం అయింది. రావు గారు షెట్ ఎక్కడ ఉంది? హలో మామా, టైం 9 అవుతుందిరా, అర్జెంట్, మా ఇంటికి రారా. పెడతారా బస్ స్టాండ్కి వెళ్దాం రా. హలో మావా, అర్జెంట్, మా ఇంటికి రారా, బస్ స్టాండ్ పోవాలి. ఓకే మావా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవడ్రా ఈ రోజు కూడా నన్ను చూసి విజిలేసింది? వీడండి. నేను ఎప్పుడు విజిలేసాను రా బాబు. అదేంటి మళ్ళీ నువ్వు ఇక్కడ ఉన్నావు? బస్ కోసం వెయిట్ చేస్తానా? ఇలాంటి వెదవల్ని నాలుగు తగిలియక చూసారేంటి? నువ్వే కదరా రోజు నన్ను చూసి విజిలేసేది. వేస్తావా? ఏమనుకుంటున్నావు? ఏంటి ఇంకోసారి విజిలేస్తే చెంప పగులుద్ది. ఓ
ఏంటి విజిలేస్తానా? నీకోసం ఏం వేయలేదులే, నాకు వస్తుంది రాదా అని ట్రై చేశాను అంతే. నువ్వు నా కోసం విజిలేస్తున్నా నేను చెప్పలేగా. అది కాదబ్బా, నువ్వు నా కోసమే విజిలేస్తుంటే బాలేగుంది. ఏంటి పడిపోయావా? నేనా నీకా? లేలే. నీ గురించి నాకేమెరక? నువ్వు ఎవరో తెలీదు, ఎక్కడుంటావో తెలీదు, ఏం చేస్తావో తెలీదు, అసలు నీ పేరేంటో కూడా నాకు తెలీదు. అవును, నీ పేరేంటి? అభి. సరే సరే, ఇక్కడితో ఆపేద్దాం. నువ్వెవరు, నేనెవరు, బాయ్. ఇది లవ్వేనా? ఏంట్రా బాబు, ఒక్కరోజులోనే ఫీలింగ్ మార్చేసాం. ఏ ఆ ఫీలింగ్స్ ఏంటి? ఈ అభిగాడికి అప్పుడే పడిపోవడం ఏంటి? టైం పట్టాలి. అభిగాడి లవ్ అంటే ఆంధ్ర తెలంగాణ షేక్ అవ్వాలి. ముందు నా గురించి తెలుసుకో. ఒరే పిచ్చోడా, నువ్వు నాకు ఎప్పుడో తెలుసురా, ఫస్ట్ టైం నిన్ను. అప్పటి నుంచి నువ్వు ఎప్పుడు కనపడతావా అని చెప్పి చూస్తుంది, కానీ నువ్వే ఇలా అయినా నీకంత ఈజీగా పడను. కానీ నాదో కండిషన్. చెప్పండి. నేను నీతో కొన్ని రోజులు ట్రావెల్ అవుతాను. నాకు ఓకే అయితే ఓకే, లేకుంటే లేదు. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా? నా పేరేంటో తెలియదు కదా, మీ ఇంట్లో అడిగితే ఏం చెప్తావు? చెప్పకు. నేను పేరు ఫిక్స్ అయ్యాను. ఏం పేరు? రాణి. తనెవరు? మా అమ్మ. నేను ప్రేమించే అమ్మాయిలో మా అమ్మని చూసుకోవాలనుకున్నాను, అందుకే నేను ప్రేమించాను. రావు గారు, రావు గారు. ఈయనమ్మా రావు గారు. నమస్తే అంకుల్. ఆగండి 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 ఒక నిమిషం. గుడికాలు పెట్టి లోపలికి రా అమ్మా. ఏంటమ్మా, మా ఇల్లు బాగా నచ్చిందా? అయినా ఎందుకు అంకుల్ ఇప్పుడు ఇవన్నీ? ఆంటీ ఉంటే ఇలాగే చేసేది కదమ్మా. సరే సరే, ఇప్పుడు తిన్నారో ఏంటో, రండి అందరం కలిసి. నీ పేరేంటి? నా పేరు రాణి అంకుల్. అరే మా ఆవిడ పేరు కూడా అదే. ఆ పేరు పెట్టిందే మీ అబ్బాయి అంకుల్. అంకుల్ నాకు డౌట్ ఉంది, అడగనా? అడుగునానా? మీ అబ్బాయి అసలు మంచోడేనా? విధవే కానీ చాలా మంచోడమ్మా. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడమ్మా. డ్రెస్ మా
మార్చా. నిన్ను పడేయాలంటే తప్పదుగా. థ్యాంక్స్ అభి, బర్త్డే రోజు నన్ను హ్యాపీగా ఉంచావు. ఈరోజు నీ బర్త్డేనా? సరే ఫ్రెండ్సా? అయ్యో సారీ సారీ కొట్టినందుకు. లైఫ్ లో ఫస్ట్ టైం ఐ లవ్ యూ అభి. ఎవరో మాత్రం తను అభినాన్న చాలా మంచివాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. చెప్పాలి కదా. చెప్దామని అనుకున్నాను అన్న, కానీ సరే సరే నేను రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను, తనతో చెప్పు. అలాగే నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఎవరు సార్, ఏం కావాలి సార్? అరే అభి లోపల రండి. బీడ, అరే మన గల్లకి కొత్త పౌరి వచ్చిందిరా. దాని చెల్లె కిర్రాకుందిరా. పర్లేదులే, ఏం చేస్తుంటావు? జాబ్ సర్చింగ్ లో ఉన్నా అంకుల్. ఎలాగో నా కూతురు జాబ్ చేస్తుందిగా, దాని మీద ఆధారపడి బతికేయచ్చు. అంటే తండ్రి సంపాదన మీద బతకడం నీకు అలవాటేగా. రేపు పెళ్ళయ్యాక కూడా దాని సంపాదన మీద బతికేయచ్చులే. రావు గారు ఒక నిమిషం. రావు గారు, మీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. నా కూతురికి మట్టంటకుండా పెంచాను, అలాంటిది ఈ ఇంటికి ఇస్తానని ఎలా అనుకున్నావు? ఇలాంటి బేవర్స్ గడికి ఇస్తానని ఎలా అనుకున్నావు? నా కూతురిని నీ కొడుకు లేపుకుపోవచ్చు, కానీ లేపుకుపోయిన నెక్స్ట్ డే నా కూతురు ఉండదు, నీ కొడుకు ఉండడు. వాణ్ణి ఎక్కడితో ఆపుతావో లేక ఇక్కడే లేకుండా చేస్తావో నీ ఇష్టం. హలో. హలో, ఎక్కడున్నావు? ఎందుకు ఎక్కడున్నావో చెప్పు. చెప్పెందుకు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. చార్మినార్ దగ్గర నేను వస్తున్నాను. సరే వస్తా. అభి,
ఏంటి రాణి గారు అర్జెంట్ కలవాలని కబురు పెట్టారు? నీకు విషయం చెప్పాలి. ఈరోజుతో ఇక్కడికి ఆపేద్దాం. అంటే ఏంటి? అంటే ఇన్ని రోజులు మన పరిచయంలో నీ మీద ఏ ఫీలింగ్స్ నాకు రాలేదు, సో వదిలేస్తానంటావా? వదిలేయడం ఏంటి, జస్ట్ నీతో ట్రావెల్ అయ్యానంతే. ఏదో ప్రేమించి వదిలేసినట్టు మాట్లాడుతున్నావు. మొన్న కైలో చెప్పింది, హగ్ ఇచ్చింది ఏంటి? అది జస్ట్ అట్రాక్షన్ అంతే. అట్రాక్షనా? నాతో తిరిగితే నీకు అట్రాక్షన్ ఏమో, నీతో ఉన్నంతసేపు మా అమ్మ కడుపులో ఉన్నట్టుంది. నువ్వు మొదటిసారి నా చేయి పట్టుకున్నప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకున్నట్టుంది. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు ఊహ తెలియదే, తెలిసి ఉంటే ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్తున్నావు చూసావా, ఆ పెయిన్ ఉండేదేమో. అంతేలే, రాజానికి ఎప్పుడు ఒకే రాణి ఉంటారు, అది మా అమ్మతోనే సమ్మతి అయిపోయింది. మళ్ళీ రాణిలా నువ్వు వచ్చి నా రాజ్యాన్ని కూల్చేశా. హే, ఈ సుధంతా నాకెందుకు? చెప్పా కదా ఇంత అర్థం, ఇక్కడికి ఆపేస్తే నీకు మంచిది నాకు మంచిది. చూడు, వాడి స్థాయికి మన స్థాయికి సరిపోదు. నా మాట విను, వాడికన్నా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం. కాదు కూడదు అని వాడితో లేచిపోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాడు ప్రాణాలతో బ్రతకడు. గుర్తుపెట్టుకో.
రావు గారా, ఎంత హ్యాపీగా పడుకున్నారండి. కానీ నేను హ్యాపీగా లేనండి. సారీ రావు గారు, తాగి వచ్చానండి. ఎందుకు తాగానో తెలుసా? రాణిగారు వదిలేశారండి. నాతో ఉన్నప్పుడు ఏ ఫీలింగ్ రాలేదంట, అది జస్ట్ అట్రాక్షన్ అంట రావు గారు. అది కూడా దాని బాబులానే అండి. అయినా మిడిల్ క్లాస్ లో పుట్టడం మన తప్ప రావు గారు. మీతో ఉన్నంతసేపు నాకు మిడిల్ క్లాస్ అనే ఫీలింగే రాలేదు. అలాంటి ప్రేమనిచ్చారండి, అలాంటి ప్రేమను నా ప్రేమకి ఇవ్వాలని ఉండదా రావు గారు? నేను చిన్నప్పుడు అమ్మ కావాలని ఏడిస్తే మీరే చీర కట్టుకొని నవ్వించారు, అది నాకు బాగా గుర్తుంది. మీరు ఎలా చేసి చూపించారో చూపించానా? అబ్బి, అమ్మనొచ్చా నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? లే అన్నం తిను తిను. అబ్బి అన్నం తిన్నానా? రావు గారు, రావు గారు, రావు గారు, రావు గారు, నాన్న, 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 రావు గారు, రావు గారు, రావు గారు, రావు గారు, లేండి రావు గారు, రావు గారు, రావు గారు, రావు గారు. ఎలా జరిగిందండి? రావు గారు, రావు గారు, రావు గారు, లేండి రావు గారు. రావు గారు, ఎవరు నలుగురు వచ్చి అది అది అందులో మీ యొక్క ఉన్నాడన్నయ్యా. చెప్పు చెప్పు చెప్పురా. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేద్దాం అనుకున్నారు, నీతోనే లైఫ్ అనుకున్నా, కానీ అది జరగదు.
అందుకే ఇలా చేసుకున్నా. సారీరా. దీనికి కారణం మా నాన్న అని నీకు తెలిసిందని నన్ను కూడా వదిలేసి పారిపోయాడు. మా నాన్నకి బరువు అయ్యాను, నీకు దూరం అయ్యాను. మిస్ యూ అభి, లవ్ యూ. రాణి, హే రాణి. గుండెలోని బాధని చెరిపేదిక ఎవరని వెతుకుతున్న కన్నులకి తెలిపా తెలిపా. బదులు లేని ప్రశ్నని ఎందుకు తరిమానని అడుగుతున్న అడుగుకి తెలిపా తెలిపా. ఓ నాన్న, నువ్వు లేక ప్రేమించిన తను లేక ఏకాకై మిగిలాన ఈ వింత బ్రతుకునా. లోకాన్ని చూపించి ప్రేమంతా ఇటు పంచి వెళ్ళారా దూరంగా ఈ వింత గదన. స్థాయి వేరు, నా స్థాయి వేరు అన్నావు కదరా, ఇప్పుడు ఇద్దరం ఒకే స్థాయిలో ఉన్నాం కదరా. అయినా ప్రేమ కన్నా గొప్పది ఆరా నీ స్థాయి. నీ కూతుర్ని అడిగితే తెలిసేదిరా నా స్థాయిలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో. రే, అసలు ప్రేమ మధ్యలోకి ఎక్కువ తక్కువ ఉన్నోడు లేనోడు అని ఎందుకురా తీస్తారు? ప్రేమతో మమ్మల్ని పెంచుతారు, అదే ప్రేమను వేరాలకి ఇస్తే చంపేస్తారా? రే, తండ్రిగా నీ కూతురు మనసులో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావురా. నీ చావు నువ్వు చావు. Huh!
ఇచ్చే నాన్న ప్రేమ, ఓదార్చే అమ్మ ప్రేమ, ధైర్యం ఇచ్చే అన్నయ్య ప్రేమ, తోడుగా ఉండే అమ్మాయి ప్రేమ ఎప్పటికీ బలమే కానీ బలహీనత కాదు. అలాంటి ప్రేమకి కులం, మతం, పరువు అనేవి బలహీనతగా మారాయి. ప్రాణం పోసిన డాక్టర్ది ఏ కులం అని కనుక్కోం, పాడెపెట్టే కాటి కాపరిది ఏ కులం అని అడగం. అలాంటిది మనం బ్రతకడానికే ఇవన్నీ, దానికోసమా ప్రేమని ద్వేషిస్తున్నాం? ప్రేమించటం తప్పు కాదు, ప్రేమని గెలవటం కోసం తల్లిదండ్రుల్ని ఎదిరించటం తప్పు. అలాగే కులం కోసం, పరువు కోసం ఒక మనిషి ప్రాణం తీయడం అంతకంటే పెద్ద తప్పు. జై హింద్.